అండ్ ఈరోజు క్లియర్ కట్గా మరొకసారి ప్రజలందరూ కూడా చూస్తున్నారు హైకోర్టులో ఏ విధంగా అయితే అవినాష్ రెడ్డి గారి కేసు విషయంలో కూడా ఆయన సిబిఐకి విచారణకి సహకరిస్తున్నా కూడా ఏ విధంగా సిబిఐకి తప్పుడు సమాచారం ఇచ్చి సిబిఐ ద్వారా అవినాష్ని జగన్మోహన్ రెడ్డి గారిని భారతి మేడంని ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళు ప్రయత్నించారు అలాగే తమ పచ్చ ఛానళ్ళలో హంతకులు సస్పెండ్ అయిన వాళ్ళని కూచోబెట్టి ఏ విధంగా బురద జల్లే కార్యక్రమం చేశారో మీరందరూ కూడా గమనించారు ఈ రోజు సాక్షాత్తు హైకోర్ట్ జడ్జ్ గారు లక్ష్మణ్ గారు క్లియర్ గా చెప్పడం జరిగింది ఏమైతే సాక్ష్యాలను తారుమారు చేయాలనుకుంటున్నారు అవినాష్ అనేది అబద్ధం సాక్ష్యాలను చెరిపేశారనేది అబద్ధం సిబిఐ కేవలం ఆరోపణలు చేస్తుంది తప్ప ఒక్క దానికి కూడా సాక్ష్యం అనేది లేదు చెప్పుడు మాటలు విని సిబిఐ ఈ రోజు ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు ఊహాజనితంగా విచారణ చేపట్టడం సరి కాదు అని చెప్పి ఆయన మాట్లాడటమే కాకుండా ఒక జడ్జిని కూడా చూడకుండా వాళ్ళకి నచ్చినట్టుగా స్టేట్మెంట్ ఇవ్వలేదని 26వ తేదీ కొంతమందితో తాను డబుల్ మూటలు తీసుకున్నట్టు తానేదో అమ్ముడుపోయినట్టు కథనాలు రాయటం చాలా తప్పు నేను ఈ రోజు ఆ ఛానల్ మీద అది డౌన్లోడ్ చేసి సిజే గారికి ఇస్తాను అలాగే సాక్ష్యాధారాలు లేకుండా కేవలం వ్యక్తిగతంగా కక్ష సాధింపు చర్యగా అవినాష్ గారి మీద వీళ్ళు చేస్తున్న ఆరోపణల మీద ఏదైతే మరి ముందస్తు బెయిల్ ఇచ్చామో ఆ పేపర్స్ కూడా సిజే గారి దగ్గర పెట్టి దీని మీద న్యాయం కోరుతానని కూడా ఆయన కోపంగా చెప్పడం మనం అందరం కూడా గమనిస్తున్నాం అంటే మీకు తెలుసు తమకు అనుకూలంగా లేరు అంటే ఎంతటి పెద్దవాళ్ళ మీదైనా కూడా బురద జల్లడం వాళ్ళ క్యారెక్టర్నే వ్యక్తిత్వ హననం చేసి వాళ్ళు కుంగిపోయే విధంగా చేయడం అనేది ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారిని చేశారు తర్వాత వైఎస్ఆర్ గారిని చేశారు తర్వాత జగన్ గారిని చేశారు ఇప్పుడు చూస్తే మరి జడ్జ్ గారైన లక్ష్మణ్ గారిని కూడా చేయటం జరిగింది ఆయన చెప్పిన మాట అందరూ కూడా గమనించాలి వీళ్ళ మాటలు వీళ్ళ తప్పుడు ఆరోపణలు చూసి ఈ కేసు నుంచి నేను తప్పుకోవాలనుకున్నాను కానీ సుప్రీంకోర్టు తొందరగా దీన్ని పూర్తి చేయమన్నారు కాబట్టి నేను పూర్వాపరాలన్నీ చూసి ముందస్తు బెయిల్ ఇవ్వటం జరిగింది కానీ ఈ విధంగా తప్పుడు సమాచారంతో వ్యక్తిత్వ హననం చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి అని చెప్పి సీజే గారికి పంపించడం అనేది మీరు గమనించాల్సిన విషయం అంటే చంద్రబాబు నాయుడు ఎంత నీచానికైనా దిగజారిపోతాడు ఎవరినైనా ఏమైనా అనేస్తాడు తాను తన కుటుంబం బాగుంటే చాలు ఎవరు ఎట్టుపోయినా పర్వాలేదు అనుకుంటారు కానీ చంద్రబాబు నాయుడు గారి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది ఆయన చేసిన తప్పులన్నిటికీ కూడా పనిష్మెంట్ అనుభవించే టైం ఆసన్నమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 4 ఏళ్ల జగనన్న పరిపాలనలో ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉన్నారు మా నమ్మకం నువ్వే జగనన్న మా భవిష్యత్ నువ్వే జగనన్న అని ఈ రాష్ట్ర ప్రజలు ముక్తకంఠంతో చెప్తున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే ఈ మోసం ఈ దగ ఈ లూటీలు ఈ విధ్వంసలు విద్వేషాలు అబద్ధాలు అనేవి అన్నీ జరిగాయి ముఖ్యంగా మహిళల మీద విపరీతమైన అఘాయిత్యాలు ఏ విధంగా జరిగాయి అందరూ కూడా గమనించాము అని చెప్పి ప్రజలు ముక్తకంఠంతో చెప్తున్న విషయాన్ని ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తెలుసుకొని జగన్ గారి మీద భారతమ్మ మీద అవాకులు చవాకులు పేలటం మానుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం లేదంటే తాట తీస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే మీరు అడగండి జరుగుతుంది కాబట్టి మేడం చూస్తాను వ్యక్తిగతంగా సిబిఐ పైన విచారణ హాజరవుతున్నప్పుడు కూడా అవినాష్ రెడ్డి గారు పదే పదే ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు దీన్ని ఏ విధంగా చూడాలంటారు దురదృష్టకరం ఏంటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది నిజంగా అవినాష్ గారు తప్పు చేస్తుంటే చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ ఆ రోజు నిద్రపోతున్నారా నేను అడుగుతున్నా అవినాష్ గారు తప్పు చేయలేదని వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు తప్పు చేశారు ఎవరు సహకరించారో వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ కేసుని సైలెంట్గా పెట్టేశారు సిబిఐ నా రాష్ట్రంలోకి రాకూడదన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యగానే సిబిఐ ఇమీడియట్గా ఈ కేసును విచారించాలి అనటం ఎంత హాస్యాస్పదంగా ఉందో అందరూ కూడా గమనించారు
అండ్ అవినాష్ గారు లాంటి సాఫ్ట్ పర్సన్, నేను సిబిఐ విచారణకి ఎప్పుడు పిలిచినా వస్తాను, ఏం అడిగినా నాకు తెలిసినది చెబుతానని చెబుతున్నా కూడా వాంటెడ్గా టార్గెట్ చేసి మానసికంగా కృంగదీయాలన్న ప్రయత్నంతో ఏ విధంగా ఆ విచారణని అంటే పచ్చ ఛానళ్ళు ఏవైతే చెప్తున్నాయో అదేవిధంగా సిబిఐ కూడా విచారణ జరపడాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. అలాగే కొన్ని ఛానల్స్లో ఎవరైతే ఈ హత్య చేశానని చెప్పాడో, ఏ విధంగా చేశానని చెప్పాడో, అతను రైట్ ట్రయల్గా కూర్చొని అన్ని ఛానల్స్లో మాట్లాడుతున్నాడు బయట తిరుగుతూ. తప్పు చేయన అవినాష్ ఏమో ఏ విధంగా చిత్రీకరించి ప్రజల దృష్టిలోకి తీసుకెళ్తున్నారో మనం చూస్తున్నాం. అలాగే సస్పెండ్ అయిన ఒక వ్యక్తి సాక్షాత్తు లక్ష్మణ్ గారు, జడ్జి గారిని ఏ విధంగా మాట్లాడారో మనం కళ్ళారా చూసాం. అంటే తమ మనుషులతో ఏ విధంగా చర్చల పేరిట వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ చేయటం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇది ఈరోజు కాదు, ఎన్టీఆర్ గారి కాలం నుంచి ఇదే చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. సో ఇప్పటికైనా జడ్జి గారు లక్ష్మణ్ గారు చాలా గట్టిగా రిటర్న్గా ఇవ్వటం జరిగింది. సో ఇక ఎవరూ భయపడే పరిస్థితి లేదు. సో ఎవరో ఒకరు ముందు రావాలంటారు, అది జడ్జి గారు రావటం జరిగింది. సో చంద్రబాబు నాయుడికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఇక ఇలాంటి పిచ్చి పనులు కనుక చేస్తే అవి ఆయన మెడకే చుట్టుకొని ఆయన కటకటాల వెనక్కి వెళ్ళే పరిస్థితి వస్తుంది.